బిగ్ బాస్ 4 స్టార్ట్ అయ్యి ఇప్పటికే చాలా రోజులు గడుస్తుంది. గంగవ్వను బయటకు పంపే ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ యజమాన్యం. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే 3 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో 4వ సీజన్లో మొదటి వారంను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎలిమినేషన్లో భాగంగా సూర్యకిరణ్ బయటకు వచ్చేశాడు. ప్రస్తుత సీజన్కి కూడా నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లలో అందరికంటే ప్రత్యేకం ఈ యూట్యూబ్ స్టార్ గంగవ్వ. కూలీ నాలి పని చేసుకునే గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నటించి సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమెకున్న క్రేజ్ రీత్యా గంగవ్వను హౌస్లోకి పంపిన, ఊళ్ళో పొలం పనులు చేసుకుంటూ ఇరుగు పొరుగుతోటి జాలీగా గడిపే గంగవ్వకు హౌస్ వాతావరణం నచ్చడం లేదట. తన మనసంతా తన ఇంటి దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో బిగ్ బాస్ హౌస్ నుండి గంగవ్వను బయటకు రావాలని కోరుకుంటున్నట్లు ఇంటర్నెట్ టాక్. అయితే ఓటింగ్ ద్వారా గంగవ్వ ఎలిమినేషన్ జరగడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఆమె అంతా పాపులర్. దీనికి తోడు అవ్వకు సింపతి ఓట్లు వచ్చేస్తున్నాయి, కనుక ఆమె రెగ్యులర్ పద్ధతిలో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఈ సంగతి బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా తెలుసు. పల్లెటూరులో 6 బయట తిరుగుతూ పొలం పనులు చేసుకుంటూ కాలక్షేపం చేసే వృద్ధురాలికి అలా ఒకే ఇంట్లో అపరిచితులతో అన్ని రోజులు ఉండడం జరిగే పని కాదు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను 5 వారాల పాటు ఉండాలని చెప్పారట. కానీ మొదటి వారానికి అవ్వకు ఇంటిపై మనసు మళ్ళిందట. ఇప్పటికే హౌస్లో ఏదో ఉన్నానంటే ఉన్నా అనుకుంటూ ఉంటున్న గంగవ్వ ఇప్పటికే నాగార్జునతో 2 సార్లు బయటకి పంపురి అంటూ ఆర్జీ పెట్టుకుంది. అంతేకాదు, మొదటి ఎలిమినేషన్ సూర్యకిరణ్ వెళ్ళిపోతుంటే తనను పంపేసి అతడిని ఉంచమని కోరింది గంగవ్వ. దీంతో ముందు కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం 5 వారాల పాటు గంగవ్వ అక్కడ ఉంటుందా అనేది అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. మరో తాజా వార్త ఏమిటంటే గంగవ్వ హౌస్ నుంచి 3వ వారం రానుందని సమాచారం. ఆమె స్వచ్ఛందంగా బయటకు వచ్చే అవకాశం ఉందని వినిపిస్తుంది. మరోవైపు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా గంగవ్వను రెగ్యులర్ కంటెస్టెంట్గా లెక్కించలేదు. అందుకే మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఈ రోజుల్లో ఫేమ్ సాయిను ఎక్స్ట్రాగా ప్లేయర్ని దించారు. ఇక ఈ గంగవ్వ బయటకు వచ్చిన వారంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం ఉంటుంది. కరోనా కారణంతోనో లేదా మరో ఇతర కారణంగానో ఈసారి హౌస్లో ఎక్కువ కొత్త మొహాలే. దీంతో ఇంతకు ముందున్న క్రేజ్ మాత్రం ఈసారి రావడం లేదని ఫీల్ అవుతున్నారు షో అభిమానులు.